పార్టీలోనే ఉంటారు సొంత పార్టీ అభ్యర్థి ఓటమికి ప్రయత్నిస్తారు టీఆర్ఎస్ లో ఈ అలవాటు మారడం లేదు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అలాంటి వెన్నుపోటు రాజకీయం మరోసారి తెరపైకొచ్చింది పార్టీకి నష్టం చేసిన మంత్రులు ఎమ్మెల్యేల చిట్టాను అధినేత రెడీ చేయడంతో టీఆర్ఎస్ లో కలకలు రేపుతోంది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది దుబ్బాక గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తగిలిన దెబ్బలకు తోడు బీజేపీకి సమాధానం చెప్పాలని పార్టీ అధినేత సీఎం కేసీఆర్ అనుక్షణం ఎమ్మెల్సీ ఎన్నికలను పర్యవేక్షించారు నల్లగొండ సిట్టింగ్ సీటును దక్కించుకోవడంతో పాటు బీజేపీ సిట్టింగ్ సీట్ హైదరాబాద్ ను కైవసం చేసుకోవడం ఆయన టార్గెట్ గా పెట్టుకుని జిల్లాల వారీగా మంత్రులు ఎమ్మెల్యేలను పర్యవేక్షకులుగా నియమించారు కూడా ఆరు ఉమ్మడి జిల్లాల ప్రజా ప్రతినిధులతో వేర్వేరు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి తన అభిప్రాయం స్పష్టం చేశారు రాబోయే సాధారణ ఎన్నికలకు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు బాటలు వేస్తాయని కేసీఆర్ చెప్పినా కొందరు మంత్రులు ఎమ్మెల్యేలు సహాయ నిరాకరణ మాత్రం మానుకోలేదట టీవీ కూతురు సురభివాణి పోటీ చేసిన హైదరాబాద్ స్థానంలో పార్టీ నేతల తీరు పర్వాలేదట కొన్ని చోట్ల బాగా పనిచేయకపోయినా పార్టీకి నష్టం చెయ్యలేదనేది దాని సారాంశం నల్లగొండ ఎమ్మెల్సీ విషయంలో అడుగడుగున వెన్నుపోట్లు ఉన్నట్లు గుర్తించారట ఖమ్మం నల్లగొండ వరంగల్ ఉమ్మడి జిల్లాల పరిధిలో ఈ ఎమ్మెల్సీ స్థానం ఉంది ప్రొఫెసర్ కోదండరాం బరిలో ఉండటంతో ఈ ఎన్నికను కేసీఆర్ చాలా సీరియస్గా తీసుకున్నారు కానీ అందుకు విరుద్ధంగా టీఆర్ఎస్ నేతలు కొందరు పార్టీకి నష్టం చేయడంపై కేసీఆర్ గరంగరంగా ఉన్నట్టు సమాచారం అసెంబ్లీలో కీలక పదవిలో ఉన్న వరంగల్ జిల్లాకు చెందిన ఓ నాయకుడు ఎమ్మెల్సీ ఎన్నికలో పోతే పోని నాకేం నష్టమన్నట్టు వ్యవహరించినట్టు తేలిందట అలాగే ఖమ్మం జిల్లా మంత్రి పనితీరును ప్రత్యేకంగా ముఖ్యమంత్రి పరిశీలించినట్టు సమాచారం కీలక సమయంలో అందుబాటులో లేకుండా కుటుంబంతో ఎక్కడికో వెళ్లడం మంత్రిగా ఉండి కేవలం నియోజకవర్గానికే పరిమితం కావడం నష్టం చేసిందని నివేదిక అందిందట కొత్తగూడెం నియోజకవర్గం నుంచి ఆశించిన ఓట్లు పార్టీకి రాకపోవడం వెనుక అక్కడి నేత సరిగ్గా స్పందించలేదనే అభిప్రాయం ఉందట నల్లగొండ విషయానికి వస్తే జిల్లా మంత్రి ఎలా వ్యవహరించారు అన్నదానిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు పర్యవేక్షకులు నిఘా వర్గాల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటున్నారట కోదాడ నకరేకల్ ఎమ్మెల్యేల వ్యవహారంపై పార్టీ అధినేత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది ఆర్థికంగా సాయం చేయడంతో పాటు అన్ని రకాలుగా మద్దతు ఇచ్చినా కీలకమైన ఎన్నిక విషయంలో ఇలా చేయి ఇవ్వడం వెనక మతలబు ఏంటా అని ఆరా తీశారట మునుగోడులో టీఆర్ఎస్ నేత తీరువల్లే అనుకున్న ఓట్లు రాలేదని అంచనాకు వచ్చారట ఖమ్మం నల్లగొండ జిల్లాలో తీన్మార్ మల్లన్నకు భారీ ఓట్లు రావడం వెనక పార్టీ నేతల సహకారం ఉందేమో అన్న అనుమానంతో ఆరా తీసినట్టు చెబుతున్నారు పార్టీకి వెన్నుపోట్ల విషయంలో కేసీఆర్ ఉగ్రరూపం మొన్నటి ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో అందరికీ టెన్షన్ పుట్టించింది ఈ కారణంతోనే మాజీ ఎంపీలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జితేందర్ రెడ్డి లాంటి వాళ్లకు టికెట్ నిరాకరించారు ఉద్యమ సమయంలోనూ ముగ్గురు ఎమ్మెల్సీలను పార్టీ నుంచి బహిష్కరించారు ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూర్చున్న కొమ్మనే నరుక్కునే ప్రయత్నం చేసిన వారిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం అలాంటి వారికి అదును చూసి వాత పెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది